వెల్కమ్ టు డిజిటల్ రీడింగ్ ఛానల్. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియోలో మనం ఆస్తి హక్కు గురించి తెలుసుకుందాం. మొదట్లో ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుగా గుర్తించి ప్రాథమిక హక్కుల జాబితాలో చేర్చడం జరిగింది. కానీ 1978లో జరిగిన 44వ రాజ్యాంగ సవరణలో దీనిని ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించి చట్టబద్ధమైన హక్కుగా మార్చడం జరిగింది. ప్రాథమిక హక్కులకు రాజ్యాంగబద్ధమైన రక్షణ అనగా కోర్టుల నుంచి రక్షణ ఉంటుంది. అలాంటి సందర్భంలో ప్రభుత్వాలకు జోక్యం చేసుకునే అవకాశం ఉండదు. అందుగురించే దీనిని ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించి చట్టబద్ధమైన హక్కుగా గుర్తించడం జరిగింది. ఈ విషయం గురించి మరింత వివరంగా తెలుసుకుందాం. ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుగా భారత రాజ్యాంగం గుర్తించింది. అయితే 1978లో జరిగిన 44 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ సందర్భంగా ఆస్తి హక్కుకు సంబంధించి 19th ఆర్టికల్లోని క్లాజ్ 1 మరియు 31 ఆర్టికల్లు తొలగించబడ్డాయి. ఈ సందర్భంలోనే 300A ఆర్టికల్ అదనంగా చేర్చడం జరిగింది. పర్యవసానంగా ఆస్తి హక్కు ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించబడింది. 300A ఆర్టికల్ ఆస్తి హక్కు ప్రాథమిక హక్కు కాదు అని తెలియజేస్తుంది. ఈ ఆర్టికల్ ప్రకారం ఒక వ్యక్తికి గల ఆస్తి హక్కు శాసనబద్ధంగా మాత్రమే తొలగించబడాలి అని ఇది తెలుపుతుంది. నిజానికి ఆస్తి అనే దానికి నిర్వచనం లేదు. అటువంటప్పుడు ఆస్తి హక్కును నియంత్రించడం ఎలా? వాస్తవాలకు భిన్నంగా ఉన్న ఈ అధికరణం ఈ రాజ్యాంగ అసలు దోపిడీ స్వరూపానికి దర్పణం అనే విమర్శ కూడా ఉంది. ప్రభుత్వాల ఏర్పాటుకు మూలమైన ఎన్నికలను డబ్బు నియంత్రిస్తున్నదని ఎన్నికల సంఘం స్వర్ణోత్సవ సభలో అప్పటి రాష్ట్రపతే స్వయంగా అంగీకరించారు. ఆస్తి హక్కు ప్రాథమిక హక్కు కాకపోయినప్పటికీ మనది పెట్టుబడిదారి సమాజం కనుక, ధనవంతుల ప్రభుత్వం కనుక ఆస్తి హక్కు అన్నింటినీ మించిన సూపర్ హక్కుగా కొనసాగుతున్నది. ఈ రాజ్యాంగంలో ఏం పేర్కొన్నప్పటికీ రాజ్యాంగానికి మూలాధారం ఈ ఆస్తి హక్కే. అందువలన గమనించాల్సిందేమంటే ఆస్తిని సమకూర్చుకునే హక్కును మన రాజ్యాంగం నిరాకరించదు, పైగా గౌరవిస్తుంది. ఆస్తిని కలిగి ఉండడం అనేది రాజ్యాంగబద్ధమైన హక్కు మాత్రమే కాకుండా మానవ హక్కు అని సుప్రీంకోర్టు పలు సందర్భాలలో కూడా స్పష్టం చేసింది. 300A ఆర్టికల్ ప్రకారం ఆస్తిని సమకూర్చుకునే హక్కును నిరాకరించే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది. దీనినే డిప్రివియేషన్ ఆఫ్ ప్రాపర్టీ అంటారు. కానీ ఈ విషయంలో ప్రభుత్వం నిజాయితీతో వ్యవహరించాలని, ప్రజా ప్రయోజనాల నిమిత్తం మాత్రమే అనివార్యమైనప్పుడు మాత్రమే ఒక వ్యక్తికి గల ఈ హక్కు నిరాకరించబడాలని సుప్రీంకోర్టు హితవు పలికింది. ఆస్తి హక్కును నిరాకరించడం అంటే ఆస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం అని అర్థం. అంటే ఒక రకంగా భూస్వాధీనం లేక భూసేకరణ అని అర్థం చెప్పుకోవచ్చు. ఆ విధంగా భూసేకరణ లేక స్వాధీనం చేసుకోవాల్సి వచ్చినప్పుడు అందువలన నష్టపోయిన వ్యక్తికి తగిన నష్టపరిహారం చెల్లించాలి. అయితే ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాలకు ఉన్న కొద్దిపాటి భూమి లేక ఇంటిని ప్రభుత్వాలు సేకరించరాదని సుప్రీంకోర్టు పేర్కొన్నది. ఏది ఏమైనప్పటికీ ఆస్తి హక్కు విరాజిల్లుతూనే ఉంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం డిజిటల్ రీడింగ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.